ఈ మధ్య కాలంలో 10 కొత్త సినిమాలు విడుదలవుతుంటే అందులో కేవలం 1-2 మాత్రమే సూపర్ హిట్స్ గా నిలుస్తున్నాయి. ఒక్కోసారి విడుదలైన 10 సినిమాలు కూడా అట్ట ఫ్లాప్స్ అవుతూ ఉంటాయి. ఇక నిర్మాతలకు బయర్స్ కి భారీ లాస్ కూడా వస్తూ ఉంటుంది. అలాంటి సమయంలోనే పోకిరి మరియు జల్సా సినిమాలను రీమాస్టర్ చేసి స్పెషల్ షోస్ గా చేసుకున్నారు ఫ్యాన్స్. రెస్పాన్స్ అయితే అదిరిపోయింది. ఇదేదో బాగుందే, డబ్బులు బాగా వస్తున్నాయి, మంచి సందర్భం చూసి క్రేజీ హీరోల పాత సినిమాలను రీమాస్టర్ చేసి థియేటర్ విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన కూడా కొంతమంది నిర్మాతలకు మరియు బయర్స్ కి వచ్చింది. అలా చాలా సినిమాలు రీ రిలీజ్ చేశారు కానీ ఒకటి కూడా సక్సెస్ కాలేదు. కానీ రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన కుషే సినిమాని రీమాస్టర్ చేసి డిసెంబర్ 31వ తేదీన విడుదల చేశారు. విడుదలైన రోజు నుంచి నేటి వరకు ఈ సినిమా థియేటర్స్ ని షేక్ చేస్తూ ముందుకు దూసుకుపోతుంది. ఇప్పటికీ కూడా ఈ సినిమా సిటీస్ లో మంచి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతున్న తరుణంలోనే బయర్స్ కి పవన్ కళ్యాణ్ పాత సినిమాలను రీమాస్టర్ చేసి దింపితే డబ్బులే డబ్బులు అని అర్థమైపోయింది. ఇక థర్డ్ పార్టీకి చెందిన బయర్స్ వరుసగా పవన్ కళ్యాణ్ క్లాసిక్ సినిమాలను రీమాస్టర్ చేసి విడుదల చేయడానికి సిద్ధమైపోయారు. జనవరి 26వ తేదీన పవర్ స్టార్ కెరియర్ లోనే మైలురాయిగా నిలిచిన బద్రి సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నారు. అలాగే ఫిబ్రవరి 14వ తేదీన వాలంటైన్స్ డే ని పురస్కరించుకొని తొలి ప్రేమ సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ రెండు సినిమాల తరువాత మార్చి నెలలో 3 మార్చి చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు కూడా చేస్తున్నారట. ఇక ఆ చిత్ర నిర్మాత బండ్ల గణేష్, వీటితో పాటు మెగా బ్రదర్ నాగబాబు గుడుంబా శంకర్ ని రీమాస్టర్ చేసి విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారట. పవర్ స్టార్ కెరియర్ లోనే ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన అత్తారింటికి దారేది మరియు డిజాస్టర్ పంజా సినిమాలను కూడా రిలీజ్ చేయబోతున్నారట. ఇలా ఈ ఏడాది మొత్తం పవన్ కళ్యాణ్ పాత సినిమాలతో థియేటర్స్ లో అయితే కలకలలాడబోతున్నాయి అన్నమాట.